కర్నూలు జిల్లా అమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని గురుజాల గ్రామంలో మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బీవీ జయనాగేశ్వర రెడ్డి పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేస్తున్న పుష్కరాల ఘాట్లను పరిశీలించారు. అతి ప్రాచీనమైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణాయనే శరదృతో కార్తీయ మాసే శుక్లపక్షే విద్యా శుభదితో పౌర్ణమాసయుక్తాయాం ప్రాతఃకాలయుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశేషాయాం శుభదితో శ్రీమాన్ యుగాల వారీగా ఈ ప్రాంతంలో నదీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆలయం ఒక విశిష్టత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంత ఘనమైనటువంటి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఆలయాలకు పుష్కరాల యొక్క సమయాన్ని తీసుకొని ఈ ప్రభుత్వము ఆ గుళ్ళకు నిధులు కేటాయించడం కానీ ఇంకా అద్భుతంగా ఆ గుడులను తయారు చేయడం కానీ అవన్నీ పక్కన పెట్టి ఎంత దారుణం అంటే ఈరోజు ఆ గుడిని ఎవరో చెప్పారు వాస్తు అని చెప్పి ఆ వాస్తు పరంగా ఇబ్బంది ఉందని చెప్పి ఆ గుడిని కూల్చి ఇప్పుడు పనులు ప్రారంభిస్తారు. పోనీ మీరు కూల్చినటువంటి గుడి అంటే ఈరోజు మార్పులు చేస్తున్న గుడి ఏ శాస్త్రం ద్వారా మీరు మార్చారు? హిందువులు అన్నప్పుడు ఆగమ శాస్త్రం ద్వారా పెద్దలందరూ ఇటు శైవ క్షేత్రాలు కానీ వైష్ణవ క్షేత్రాలు కానీ ఈ శాస్త్రం ద్వారా పెద్దల నిర్ణయాలు తీసుకోవాలి. నాకు తెలిసినంత అవగాహన ఉన్నంత వరకు, చిన్నపాటి అవగాహన నాకు అంత పెద్ద పండుతుండే కాకపోయినా, ఈరోజు దేవాలయాలు వాస్తుల మీద నిర్ణయాలు తీసుకోవాలంటే స్థపతి అని చెప్పి వా పెద్దలు ఎవరైతే పండితులు ఉంటారో వాళ్ళు వచ్చి చూసిన తర్వాత ఏది బాగలేదు ఏది బాగుందని నిర్ణయించిన తర్వాత